అదృష్టం కొద్దీ మన నాన్నగారు కలిసినట్టు సినిమా పిచ్చింది. అందుకని ఆయన అందరూ రాణించలేకపోయారు. కానీ కొడుకు వెళ్తానంటే ఇష్టమే. కానీ ఏమో అది పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రతికూల పరిస్థితులు ఏముంటాయో, దాన్ని రాణించగలదా లేదా అది నాకు నమ్మకం నాన్నగారికి లేక సంశయించారు. లేదు నాన్న, నేను ఖర్చు వెళ్తాను, అది ఇది జస్ట్ పంపించు అని అంటే సరేనా, అయితే వెళ్ళు ఇన్వెస్టిగేట్ చేద్దాం అన్నారు. కాబట్టి టెక్నికల్గా నేను నేర్చుకుని వస్తున్నాను అన్నారు. కాబట్టి ఐ అప్రిషియేట్ కమిట్. అక్కడ ఓపెన్కి ఒకవేళ రాణించలేకపోతే ఐసీఏడబ్ల్యూ చీర్ నైట్ కాలేజ్ అది వేసినట్టు ఉంటుందంటే ఆయన కోసం చేరేది తప్ప నేను అందరూ డౌన్ ఉండి అటు కాకపోతే ఇప్పుడు అనే డౌన్ నాకు లేదు. అందుకని ఆయన కోసం చేరాను. 6 నెలల్లో ఐసీడబ్ల్యూ ఆఫీసర్ ఇదే కంటిన్యూ చేసి వచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండగా నేను మొదటి సినిమా, ఆ తర్వాత 2వ సినిమా, ఆ సినిమా ఫినిష్ అప్పుడు 3వ సినిమా, అట్లా వరుసగా వచ్చింది. విజయ్ ప్రౌడ్లీ ఐ కెన్ సే నాకు భగవంతుడు ఆఫీసుకి ఫోటో తీసుకెళ్ళి సార్, ఫోటో సార్ నేను యాక్ట్ చేస్తాను సార్ అని చెప్పే ఒక పరిస్థితి నాకు కల్పించింది. అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఆ భగవంతుడు ఆల్రెడీ నాకు ఇచ్చినటువంటి ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాను. ఎప్పటికీ ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. ఆ ఫస్ట్ సినిమా మీకు ఎట్లా వచ్చింది సార్? అది కూడా కాదు సార్, ఇవ్వండి చాలా తెలిసి అనుకున్నాను. మరీ చెప్పడం చెప్పడం చెప్పండి సార్. ఓకే, నేను ఇన్స్టిట్యూట్ చేస్తున్నాను. 78 మేకి నా ఫిలిమేషన్ కోర్స్ అయిపోతుంది. 1978 77 ఇనిషియల్ జనవరి ఆ ప్రాంతంలో నా స్నేహితుడు సుధాకర్ అని వాడు మంచి అవకాశం వచ్చింది. కానీ పునాది రాట సినిమాలో 5లో ఒక వేషం చేయాల్సి వచ్చింది. ఆ వేషం చేసి నా సినిమాలో చెయ్యము చేయలేము ఎందుకు అని భారతీయ రాజా గారు అన్నారు. నాకు వెళ్ళి వాళ్ళని రోజు చెప్పాలి, 5 రోజులు కొంచెం వస్తే కనుక నేను రోజు చెప్తాను అంటే వాడికి భరోసా సరే వెళ్దాము అని చెప్పాను. అది ఎంత చేయలేదు. అదే కాదు సరే సార్, మేము ఫిబ్రవరిలో షూటింగ్ రాజమండ్రి అన్ని సిద్ధం చేస్తూ రాకపోతే రాజు లేదంటే గొప్ప అవకాశం వచ్చింది. కిలకెప్పుడు రాయి తూర్పు వెళ్ళేది ఆ సినిమా తమిళ. అండ్ దానికి సార్ ఏదైతే చేయలేదు మావాడు అనవసరం వాడు కెరీర్ ఫాల్ చేయకండి కదా అర్థం సార్. కృష్ణ నువ్వు చేస్తావా? నేనా? ఆ ఫిలిం మేకొద్దు అప్పుడు నేను చేయకూడదు కొంచెం కమిట్మెంట్ హ్యాండిడ్ అని. ఆ తర్వాత 2 రోజులు వచ్చి నా ఇంటికి కూర్చోవాలి. అది ఎవరు లేదు, నేను చూస్తుంటే కొంచెం బాగున్నా చేయాలి. సరే మాకు కాలేజ్ ఇన్స్టిట్యూట్లో మాకు ఈ స్క్రీన్ టెస్ట్ వస్తే 1 రోజు వచ్చేస్తాం. సో ఇది అవకాశం తీసుకోకుండా ఉద్దేశిస్తూ నేను సరే వస్తాను అన్నాను. అది ఫిబ్రవరి మాట ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా మీద నిలబడింది ఆ సినిమా. ఆ సినిమా పూర్తి అవ్వలేదు, ఆ షూటింగ్ జరుగుతుంటుంది. కానీ అందులో నా యాక్టింగ్ చూసి కానీ నా ఎంతూజాజం చూసి కానీ అందులో అసోసియేట్ ప్రాణం కలిగిన అనే సినిమా కూడా అసోసియేట్. అతను చెప్పాడు కార్తీక్ మాట, సార్ సినిమా చేస్తాము మనం చూడండి మా క్యారెక్టర్ అంటే అది ఫ్యూచర్ అవసరం అవసరం క్యారెక్టర్ బాగాలేదు క్యారెక్టర్ అని చెప్పి ఆ సినిమా. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా బాపు గారు రాజమండ్రికి స్కౌటింగ్ వచ్చారు మనవులు పాడడం సినిమా. ఆ సినిమా షూటింగ్లో చూసి మన అవసరమే క్యారెక్టర్గా క్యారెక్టర్కి ఎఫెక్ట్ పాడుతుంది అని వాళ్ళు చూస్తారు. ఆ సినిమా చూసిన చాలా చక్కగా డైరెక్ట్ గొప్ప డైరెక్ట్ ఇట్లా ఆ సినిమా తర్వాత వచ్చింది అంతా కూడా డైవ్ సైన్స్. ఐ హౌట్ టు బి హియర్ ఎలా నేను నిర్వచించాను ఆల్రెడీ ప్రకృతి అనేవాడి భగవంతుడు అనేవాడి నా ఆంజనేయ స్వామి అనేవాడి ఆ తర్వాత అది ఆదరించి పెట్టి కూర్చున్న వాడు మీరంతా. జై చిరంజీవ. అంటే నేను ఎప్పుడు ఒక 2 విషయాల్లో బ్యాటిల్ జరుగుతుంటుంది తెలుసు పెట్టి మీద పెట్టిలో. ఒకటి ఏంటంటే డెస్టినీ. కొందరు ఏమంటారంటే రాసి పెట్టుకుందిరా, రాసి పెట్టింది జరుగుతుంది, నీకు రాసి పెట్టుకుందిరా అనే ఆలోచన ఒకటి. ఇంకో నాకున్న ఆలోచన ఏంటంటే కంప్లీట్లీ నా డెస్టినీ నా చేతుల్లో ఉంది, నాకు కావాల్సింది నేను బొడ్డు చాకు చేసి అది సంపాదించాలి. ఎవరు మనకు చేసేటో లేదు, ఎవరు చూసేటో లేదు, కానీ మనం చేసి మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలన్నది.
సో ఈ డెస్టినీ అనేది ఉందా లేకపోతే కంప్లీట్లీ మన ఓన్ శ్రమణ, ఇది నాకు ఇప్పటిదాకా ఫుల్ క్లారిటీ అయితే లేదు. మీ దీని మీద మీ థాట్ ఏంటి? డెస్టినీ అనేది ఎప్పుడు ఏం లేదు, ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. నా పాత్ర కావాలని, దట్ ఈస్ మై డెస్టినేషన్, నా డెస్టినీ దాన్ని అచీవ్ అవ్వాలని నేనే చేయాలి, అది రీచ్ అవ్వాలంటే నేనే కష్టపడాలి, అది రీచ్ అవ్వాలంటే నేనే పరిగెత్తాలి, నేనే నడపాలి, నేనే కష్టపడాలి అని మనం అనుకుంటుంటుందా? మన పాత్ మనమే లేట్ చేసుకుంటుంది వెళ్ళాలి తప్ప, ఎవరు రెడీమేడ్గా ఉండి జన్మ జన్మల ముందు హాస్పిటల్ క్రాష్ చేయాలి. సూపర్. మనం సాధించుకోవాలి మన భవిష్యత్తుకి మనమే ఇంజనీర్స్, మన భవిష్యత్తుకి మనమే నిర్మాత, మనమే డెస్టినేషన్ అనేది, డెస్టినీ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏర్పాటు చేసుకుంటేనే అక్కడ ఉండదు. ఇంకోటి ఇప్పుడు ఈరోజు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, 10 ఇయర్స్లో నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. అలాగే మీరు మీకు తెలుసు, మీకు విజువల్స్, నాకు కూడా నేను 20-25 మాకు నాకు కొన్ని విజువల్స్ కల్పించేవి, ఇట్లా నేను నిలబడ్డ జనాలు అరుపులు ప్రేమ సినిమా ఇట్లా నాకు అనిపిస్తుంటుంది. మీకు కూడా మీరు చెప్తున్నప్పుడు నేను కనెక్ట్ అయ్యా, అది ఆ విజువల్స్ కల్పించినా ఈరోజు నేను ఇక్కడ ఉంటానని నాకు తెలియదు. 10 ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మీరు ఇంత జర్నీ చూశారు కాబట్టి మీకు ఆ విజువల్స్ కనిపించాయి, ఈరోజు ఇక్కడ ఉన్నారు, కానీ మధ్యలో స్ట్రెస్ తీసుకున్న రోజులు ఉండింటాయి, డౌట్ పడ్డ రోజులు ఉండింటాయి, ఇట్లాంటివి మీకు ఏం జరిగింది, దాన్ని ఎలా డీల్ చేశారు, మాకేమన్నా అడ్వైస్? ఎందుకంటే వీళ్ళందరికీ కూడా 5 ఇయర్స్లో ఎక్కడ ఉంటారు, 10 ఇయర్స్లో ఎంత పెద్దలు అవుతారు, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు ఎవరికి తెలియదు. మన శ్రమ మనం చేయాలి 100%. బట్ ఇమోషనలీ, మెంటలీ, సైకలాజికలీ ఎలా ఉండాలో, ఐ థింక్ దర్ ఇస్ నో బెటర్ దెన్ దిస్ మ్యాన్ ఇన్ హిస్ జర్నీ. ఎవరి లైఫ్ కేక్ వాక్, కేక్ వాక్ కాదు అది. అండ్ ఏది కూడా దేని కూడా షార్ట్ కట్స్ లేవండి, చాలా హర్డిల్స్ ఉంటాయి, తర్వాత ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ఎత్తు పొలాలు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి, ఎగ్జైట్మెంట్లు ఉంటాయి, డిప్రెషన్లు ఉంటాయి, అన్నీ కూడా పెట్టుకుని వచ్చిన పడ్డాయి. నాకు జరిగింది ఒకే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే, దాన్ని చెప్పేస్తాను, న్యాయం కావాలనే సినిమా శారద గారు ఒక లాంగ్ గ్యాప్ రీఎంట్రీ, ఆవిడ ఒక డిఫెన్స్ లాయర్, నా తరఫున గవర్నమెంట్ చెప్పే గారు డిఫెన్స్ లాయర్ ఆరాధిక క్రాంతి కుమార్ గారు పైలో ప్రొడ్యూసర్, ఆయన 100 మందికి ఎంతమంది మంది అధ్యక్షుడు, అది లాస్ట్ వరల్డ్ న్యాయం సినిమాకి. సో అందరూ రెడీ అవ్వాలి, నేను బయట వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచిన తర్వాత గొప్పగా వచ్చేస్తే నా ఫోన్లో నేను ఉంచుతాను. అంతకు ముందు ఆయన ఏంటంటే ఎవరు వచ్చిన ఫోన్ ఏంటంటే అక్కడ సూపర్ స్టార్ వస్తున్నాను కదా, చూడండి పెద్ద యాక్టర్ లేరా దగ్గర గారు సార్ అంటే సరిగ్గా ఒకసారి అంటే పిలిచలేదు నా ఒకే ఊరికి బయట వస్తున్నావు, బయట పిలిచాను వచ్చాను వచ్చినాను ఎందుకు ఒకటి ఎందుకు అలా వస్తారు, బయట ట్రైన్ పైన అందరికీ ఎనపడుతున్నాయి. అలా అయితే హామీపోయాను ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయించాలి, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా ల్యాండ్ ఫోన్ ఫోన్ వచ్చింది, అదే అందుకే చెప్పండి సార్ ఏం లేదా శారద జ్ఞాపక శక్తి లేకపోయే ఫిల్ తినేస్తుంది. అప్పట్లో 400-500 అడుగులు అందరూ ఇచ్చాడు, ఆయన స్ట్రెస్లో ఆయన ఉన్నాడు, ఆయన కోపాన్ని దాన్ని నవ్వి చూపించుకున్నాడు. బట్ అది కాదు, నన్ను ఎంత నిర్వీర్యం చేస్తుంది, ఎంత డిప్రెస్ చేస్తుంది, ఇంతమంది ముందు నేను ఎంత అవమానాలు గురవుతాను అడుగుతాను. కానీ ఆయన ఉన్న మాటలు అవమానం అన్నీ పక్కన పెట్టి ఒక మాట మాత్రం ఉన్న మైండ్ పెట్టి అంటే మీరు చూపిస్తాను అనుకుంటారా, ఒక్క ముక్క మాట్లాడుతుంది కసి పెరిగింది ఈ అవమానాన్ని, దాన్ని ఆయన మీద రగించి కూర్చుని
దాన్ని నేను ఎదుగుదలకున్న స్టెప్స్ గా నేను వాడుతాను. ఇది వాస్తవ విజయం. ఇలాంటి చాలా నా అవమానాలు కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. అందుకే నేను అనుకున్నాను ఎవరి ద్వేషం లేదు. ఎవరు ఏమైనా సరే ఏ అవకాశం అవకాశం పేరున్నా సరే ఇలా కూర్చొని నవ్వుకుంటుంటాను. ఎందుకంటే అంత హార్డ్ వేర్ వచ్చాను నాకు మాత్రమే తెలుసు. అంత హార్డ్ వేర్ వచ్చిన నాకు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా. ఇప్పుడు మీరు కూర్చొని మీ రీల్ పడుతుంటే ఇంద్రాలో మీరు చూసింటారు, చూడాలని మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందా సార్? ఇప్పుడు ఇంద్రాలో ఆ స్టోరీలో మీరు చేసిన 25 ఇయర్స్ నుంచి లాస్ట్ 25-30 ఇయర్స్ మీ సినిమాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో మీ మెంటాలిటీ డిఫరెంట్ ఉండింటుంది. అప్పుడు మీ ఇమోషన్స్ మీ స్ట్రగల్స్ డిఫరెంట్ ఉండింటాయి, మీ టెన్షన్లు ఏదో సినిమా. ఇప్పుడు నాకు ఈరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది, నా స్టోరీలు ఎప్పుడైనా వేసినప్పుడు నాకు ఎవడే సుబ్రహ్మణ్యం పడుతుంటే ఒక పెళ్లి చెప్పుల్ని పడుతుంటే నాకు సడన్గా ఆ రోజు నేను ఎంత భయపడుతున్నా నాకు గుర్తొస్తుంటుంది. అంత భయపడాల్సిన అవసరం లేకుండానే అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఎవరైనా వచ్చి చూస్తే ఆ సినిమా మన ఫ్యూచర్ ఏంటి, ఆ ఫస్ట్ సినిమాలు ఉంటాయి కదా. కొన్ని సినిమాలు చూసినప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు చూసినప్పుడు అప్పుడు ఎంత ర్యాష్గా ఉండేవాడిని, యంగ్ ఉండేవాడిని, మన జుట్టు వేరేలా ఉంటుంది, మన బాడీ వేరేలా ఉంటుంది, మన ఫీచర్స్ వేరేలా ఉంటాయి. మమ్మల్ని మనం చూసుకున్నప్పుడే ఒకలాగా విచిత్రంగా అనిపిస్తుంటుంది, ఇమోషన్స్ వస్తుంటాయి. అలాంటిది మీరు ఇవన్నీ ఐకానిక్ ఫిల్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర అయితే మేమంతా అసలు మ్యాడ్ అబౌట్ ఇంద్ర మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. మీకేమనిపిస్తుంటారు మీరు చూసినప్పుడు? తేడా లేదు. ఇప్పుడు మ్యూజిక్ వేసి వేడపెట్ట వేస్తాను. అప్పట్లో చూస్తుండే ఇప్పట్లో అప్పట్లో ఆ రెండు నాకు ఇస్తులేదు పదాలు. ఎందుకంటే అప్పట్లో అన్నామంటే ఇప్పట్లో ఏం లేనంటే అస్సలు అట్లా అస్సలు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు. అప్పట్లో కదా అనుకోని లేదు. నేను ఇప్పుడేంటి మేము తెలియదు చేయగలరు మేము ఇవ్వగలరు అనేది అలాగే ఉంటుంది. మీకు అందరికీ ఇద్దరు షోరీలు చూస్తుంటే ఏదైనా వేస్తారు అసలు కావాలండి వేస్తే వస్తుంటుంది దానికి కావస్తారు అంటే ఫిజికల్గా అప్పుడు యాక్టివ్గా ఉంటామో లేదా ఎస్ మరి మబ్బి పెట్టుకోకూడదు. కానీ బట్ మిగతా ఎనర్జీ కానీ జోష్ కానీ అదే అదే మీరు అదే. కానీ ఒకటి నేను అర్జున్ రెడ్డిలో చూస్తుంటే ఆ రోజు నా కాన్ఫిడెన్స్ నేను నా హైస్ ఎవరు ఇవన్నీ చూస్తుంటే అవన్నీ పెట్టుకుడు ఎస్ అది మీ క్యారెక్టరైజేషన్. నా ఉద్దేశం నా సలహా అంటే ఎప్పుడు వాళ్ళు అనుకోవాలి అవన్నీ కూడా మీకు ఒక మీ క్యారెక్టర్ నిలబెట్టేటువంటి మీ చుట్టూ ఉంటే కొంచెం పోకలేదు. దాని నుంచి ఎప్పుడు షార్ట్ అవ్వడం కానీ కానీ అలా ఉండదు. ఎప్పుడు అదే పవర్తో ఉండండి అదే యాటిట్యూడ్తో ఉండండి. ప్రతి వాళ్ళు ఒక ఎస్ఎస్ నేను తెల్లగా ఆ డైలాగ్ నీకు అందుకు నేను లైక్ చేస్తాను. అందుకే మన దగ్గర ఏవేవి రెస్పాన్స్ ఉన్నాయో వాటిల్లోనే మనం ఓన్ చేసుకోవాలి, వాటితోనే మనం ఇంట్రాక్ట్ అవ్వాలి, వాటితోనే మనం ఎట్రాక్ట్ చేసుకోవాలి. అందుకే ఈ అది మీ ఎస్ఎస్ ఏమున్నాయో అవి గుర్తించాలి. ఏ పాయింట్స్ అయితే ప్రజలు ప్రేక్షకులు లైక్ చేస్తారు. ఓకే సార్, ఇంకొకటి మన ఇన్ఫ్లుయెన్సర్స్ తరఫున ఇప్పుడు మనం రిలీజ్కి ఎట్లా స్ట్రెస్ పడినా చాలా